హాయ్ అండి, వెల్కమ్ టు పద్మా హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్లో వచ్చే మ్యాంగోస్తో చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదండి. జ్యూస్లు, అచార్ రెసిపీస్, మ్యాంగో కేక్స్ అని చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా. మరి నేనైతే ఇక్కడ కచ్చా మ్యాంగోతో, అంటే రా మ్యాంగోతో పచ్చి మామిడికాయ చారుని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 2 పచ్చి మామిడికాయలని చెట్టువే తీసుకున్నానండి. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి, కానీ లోపల బాగానే ఉన్నాయి. అలాగే పులుపు అయితే సూపర్గా ఉందన్నమాట. అందుకోసమని చారుకు చాలా బాగుంటుందని ఈ విధంగా నేను 2 మామిడికాయలను తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా మొత్తం ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటన్నిటినీ మనము కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ పచ్చి మామిడికాయల్లో కొంచెం సాల్ట్ అని వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1 లీటర్ వరకు వాటర్ని తీసుకోండి. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్స్ వేసేటప్పుడు వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి. ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఈ పేస్ట్ అనేది మనకు ఫ్రిడ్జ్లో ఒక 15 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడంటే అప్పుడు మనం చారుని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పోపు బాండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1-2 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కొంచెం వేగే వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని వేసుకొని, ఈ కరివేపాకు రెమ్మలు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఈ పోపు బాండిని తీసి మనం చారు ప్రిపేర్ చేసుకున్న బౌల్ని పెట్టుకొని పోపునంతా కూడా చారులో వేసుకొని కలుపుకోండి. ఈ మామిడికాయ చారు అనేది 1-5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరను వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు ఈ మామిడికాయ చారు మరిగితే మనకు ఎంతో టేస్టీ యమ్మీ మామిడికాయ చారు అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఈ సమ్మర్లో ఈ పచ్చి మామిడికాయతో ఈ విధంగా చారుని ప్రిపేర్ చేసుకోండి. ఏ రెసిపీలోకైనా కూడా, లేదంటే అన్నం వేసుకొని ఉత్తగా ఈ చారు వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంత బాగుంటుందన్నమాట. మరి ఈ పచ్చి మామిడికాయ చారు రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.